బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా ప్రజానీకానికి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. మన భారతదేశము యోగభూమిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక ప్రపంచ దేశాల్లో యోగాసనాల గురించి కానీ ఇక వేరే సాధనల గురించి కానీ ఎక్కడా కూడా ప్రసక్తి లేదు. యోగభూమిగా ఉన్నటువంటి మన భారతదేశంలో అనేక రకాల సాధనలు, పూర్వీకులు చెప్పినటువంటి సాధనలన్నీ ఈరోజు అనేక రకాల రూపాలు దాల్చుకున్నాయి. రకరకాల పేర్లతో ఈరోజు ఎన్నో రకాల హఠయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, వికలాంగులు, మానసిక రుగ్మతలు ఉండేవాళ్ళు కూడా సహజంగా ఆచరించడానికి కావలసినటువంటి ఒకే ఒక ఏకైక ప్రపంచానికి ఒకే ఒక యోగము కావాలి. ఆ యోగము కేవలము బ్రహ్మకుమారీలు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నటువంటి ఈ సహజరాజయోగం ఒక్కటే ఏకైక తరుణోపాయమని 100కి 100% మేము నిశ్చయంగా తెలియచేస్తాము.